నమస్తే NSTV న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గ ముఖ్య కేంద్రం కొత్తపేట నుండి వాణిజ్య కేంద్రం రావులపాలెం వెళ్లే ప్రధాన రహదారి ఏడాదిన్నరగా గోతులు గొప్పులతో నిండి చెరువులను తలపిస్తున్న పట్టించుకొని స్థానిక ఎమ్మెల్యే చిర్ల జక్కిరెడ్డి కనీసం పాచ్వర్క్ అయినా చేయించాలి లేదా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అమలాపురం పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ముత్యాల బాబ్జీ అన్నారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉంటూ ఇటీవల ప్రభుత్వ విభాగ నియమితులైన కొత్తపేట ఎమ్మెల్యే గారికి రోడ్ల దుస్థితి పట్టడం లేదన్నారు. రోడ్డుకు పాచ్వర్క్ అయినా చేయించలేని ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతున్నందుకు సిగ్గుపడాలన్నారు. మనం తీసుకుంటే మన నియోజక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు ఏ విధంగా పనిచేస్తున్నారో ఆయన పనితీరుకి ఈ రోడ్డు దుస్థితే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కనీసం ఆయన ఈ రోడ్డుకి ప్యాచ్ వర్క్ కూడా చేయించలేని పరిస్థితిలో ఉన్నారంటే ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి గమనించండి. ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేను వచ్చేస్తాను ఇది చేస్తాను చెప్పి ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారు. కనీసం ఏ విధమైన పట్టించుకోకపోయినా అయినా మాట నిలబెట్టుకోకపోయినా కనీసం రోజు రోడ్డు మీద తిరగడుతున్న ఈ పరిస్థితిని చూసైనా చలించి కనీసం ఈ రోడ్డు మరమ్మతులకైనా ఆయన చర్యలు తీసుకుంటారని చెప్పి ప్రజలంతా భావించారు. కనీసం ఆయనలో ఎక్కడా స్పందన కనపట్టలేదు. ప్యాచ్ వర్క్స్ కూడా చేయలేని స్థితిలో ఉన్న ఈ ఎమ్మెల్యే గారు తన పదవికి న్యాయం చేయలేకపోతే రాజీనామా చేసి తప్పకుండా అని చెప్పేసి కోరుతున్నాం.